హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మిల్లెట్ దోశను తయారు చేస్తున్నాము మిల్లెట్ దోశను తయారు చేయడం కోసం మనం ఇక్కడ కొర్రలు అండు కొర్రలు ఊదలు ఆరెకలను యూజ్ చేస్తున్నాము ఈ నాలుగు రకాల చిరుధాన్యాలను కలిపి మనం రెండున్నర గ్లాసును తీసుకుంటున్నాము రెండున్నర గ్లాసు చిరుధాన్యాలకు ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాము ఇందులో సరిపడా నీరును పోసుకొని ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ మెంతుని యాడ్ చేస్తున్నాము మెంతులను యాడ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మెంతులు వేయడం వల్ల దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆరు గంటల తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఏ విధంగా పిండి అందరినీ గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పిండిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పిండిని ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలి పిండి ఈ విధంగా పులిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకొని మనం దోశను వేసుకుంటాము స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టుకోవాలి ఐరన్ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకుంటే దోశ అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఈ విధంగా దోశ రేకును క్లీన్ చేసుకున్న తర్వాత రేకు బాగా హీట్ అయిన తర్వాత దోశను వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ని గ్రిష్ చేసుకుని రెండు వైపు కాలు నుంచి దోశను తీసుకోవాలి మిల్లెట్ దోశ రెడీ అయ్యింది ఈ మిల్లెట్ దోశలోకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్దీగా ఉండే మిల్లెట్ దోశను ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా వచ్చింది కామెంట్ లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్